హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ ఇంజన్. ఫ్రెండ్స్, ఫ్లాగ్షిప్ మొబైల్స్లో పబ్జీ గేమ్ అయితే చాలా స్మూత్గా రన్ అవుతుంది. అదే మీ మొబైల్లో మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఉంది, 2GB, 3GB, 4GB ర్యామ్ ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు పబ్జీ ఆడేటప్పుడు ల్యాగ్ అయితే నోటీస్ చేసి ఉంటారు. ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ అన్ని అప్లై చేస్తే ఖచ్చితంగా మీ మొబైల్లో కూడా పబ్జీ స్మూత్గా రన్ అవుతుంది. ఈ టిప్స్ అప్లై చేయకముందుకి, ఈ టిప్స్ అప్లై చేసిన తర్వాతకి మీరు పబ్జీ గేమ్ ప్లేలో ఖచ్చితంగా చేంజ్ అయితే నోటీస్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు పబ్జీ గేమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు బాటంలో సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రైట్ సైడ్ గ్రాఫిక్స్ అనే ఒక ఫీచర్ కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి. ఇక్కడ మీకు గ్రాఫిక్స్ బ్యాలెన్స్డ్లో కానీ హెచ్డీలో కానీ కనిపిస్తుంది, ఇందులో మీరు స్మూత్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రేమ్ రేట్ చూసుకున్నట్లయితే మీడియంలో పెట్టి ఓకే చేయండి. గ్రాఫిక్స్ స్మూత్లో పెట్టడం వలన గేమ్ స్మూత్గా రన్ అవుతుంది. ఇంకా ఫ్రేమ్ రేట్ మీడియంలో పెట్టడం వలన గేమ్లో ఫ్రేమ్ డ్రాప్స్ అయితే తగ్గుతాయి. ఇంకా మీరు లాస్ట్లో చూసుకున్నట్లయితే ఆటో అడ్జస్ట్ గ్రాఫిక్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఇది ఎనేబుల్లో ఉంటుంది, దీన్ని మీరు డిసేబుల్ చేయండి. దీన్ని డిసేబుల్ చేయడం వలన మీ మొబైల్లో పబ్జీ స్మూత్గా రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం. మీ మొబైల్లో బ్యాటరీ సేవర్ ఆన్లో పెట్టి మీరు పబ్జీ గేమ్ ఆడుతుంటే ఖచ్చితంగా మీరు ల్యాగ్ అయితే నోటీస్ చేస్తారు, ఎందుకంటే బ్యాటరీ సేవర్ ఆన్లో ఉండడం వలన మీ మొబైల్ పర్ఫార్మెన్స్ చాలా వరకు తగ్గుతుంది. బ్యాటరీ సేవర్ ఆన్లో ఉండేటప్పుడు మీ మొబైల్లో ర్యామ్ మేనేజ్మెంట్ తక్కువగా ఉంటుంది, ఇంకా లోడింగ్ స్పీడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మీ మొబైల్ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో మీరు పబ్జీ ఆడితే ఖచ్చితంగా ల్యాగ్ అయితే నోటీస్ చేస్తారు. సో మీ మొబైల్ పర్ఫార్మెన్స్ తగ్గడం వలన ఖచ్చితంగా మీరు పబ్జీ ఆడేటప్పుడు ల్యాగ్ అయితే ఉంటుంది. సో మీరు పబ్జీ ఆడేటప్పుడు బ్యాటరీ సేవర్ ఆఫ్ చేసుకుని ఆడడం బెటర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ టిప్ చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ కనెక్షన్ అని చెప్పొచ్చు. మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్షన్ బాగున్నప్పుడే మీ మొబైల్లో పబ్జీ స్మూత్గా రన్ అవుతుంది. సో మీరు మంచి నెట్వర్క్ ఆపరేటర్ని చూస్ చేసుకోండి. ఇంకా మీ మొబైల్కి నెట్వర్క్ బాగా వచ్చేలా చూసుకోండి. ఒకవేళ ఇప్పటికీ మీకు నెట్వర్క్లో ప్రాబ్లం ఉన్నట్టయితే మీరు ఏపీఎన్ సెట్టింగ్స్ని ఒకసారి రీసెట్ చేసుకోండి, అప్పుడు మీకు నెట్వర్క్ స్పీడ్ అయితే పెరుగుతుంది. ఫ్రెండ్స్, పబ్జీ ఆడే ముందు మీ మొబైల్ని ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి. దీనివలన ర్యామ్లో ఉన్న యాప్స్ మొత్తం క్లియర్ అవుతాయి. సో మీ మొబైల్ పబ్జీని ఈజీగా హ్యాండిల్ చేయగలదు. ఇంకా మీ మొబైల్లో అవసరం లేని యాప్స్ ఏమైనా ఉంటే అన్ఇన్స్టాల్ చేయండి, దీనివలన మీ మొబైల్ మీద ప్రెజర్ తగ్గుతుంది. ఇంకా మీ మొబైల్లో పబ్జీ ల్యాగ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి లాగ్అవుట్ చేయండి. లాగ్అవుట్ చేసిన తర్వాత రైట్ సైడ్ మీకు రిపేర్ అనే ఒక ఫీచర్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేసి ఓకే చేయండి. ఇలా చేయడం వలన క్యాచ్ ఫైల్స్ క్లియర్ అవుతాయి, ఇంకా గేమ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అవుతాయి. ఫ్రెండ్స్, వెళ్ళే ముందు రెడ్మీ మొబైల్ యూస్ చేసేవారికి ఒక మంచి టిప్ చెప్తాను. దీనికోసం మీరు మీ మొబైల్లో సెక్యూరిటీ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు లాస్ట్లో గమనించినట్లయితే గేమ్ స్పీడ్ బూస్టర్ అని ఒక ఫీచర్ కనిపిస్తుంది, అందులోకి వెళ్ళి యాడ్ గేమ్ మీద టచ్ చేసి పబ్జీ గేమ్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు పబ్జీ ఓపెన్ చేసిన ప్రతిసారి మీకు గేమ్ బూస్ట్ అవుతుంది. సో మీకు చాలా వరకు ల్యాగ్ అయితే తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఈ టిప్స్ మీరు అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా మీ మొబైల్లో పబ్జీ గేమ్ చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఈ టిప్స్ వలన మీ మొబైల్లో పబ్జీ గేమ్ స్మూత్గా రన్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ రంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.